వైకుంఠ ఏకాదశి వేడుకలను కరీంనగర్ జిల్లా జమిగుంట పట్టణంలోని వెంకటాద్రి నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా జమిగుంట పట్టణంలోని వెంకటాద్రి నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఉత్సవాలలో భాగంగా వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు దేవాలయాన్ని సుందరంగా మామిడి తోరణాలతో పూలతో అలంకరించి అలా వైకుంఠపురం పాలకడలిని ఏర్పాటు చేశారు. అనంతరం అర్చకులు డింగరి హరి కృష్ణామాచార్యులు స్వామివారిని నూతన వస్త్రాలతో పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరపగా భక్తులు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారం నుండి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దేవాలయ కమిటీ బాధ్యులు ముక్కా జితేందర్ గుప్తా మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠంలో ముక్కోటి దేవతలు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా దేవాలయాన్ని అలా వైకుంఠపురంగా అలంకరించి పాలకడలిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కరోనా వైరస్ నిర్మూలన కోసం ప్రత్యేక పూజలను జరిపినట్టు వివరించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ దర్శన ఏర్పాట్లను దేవాలయం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. వైకుంఠ ఏకాదశి వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగా దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జంబికుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తరఫున జంబికుంట ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటగా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జంబికుంట గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామం నుండి కూడా స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని సంతోషాలతో స్వీకరిస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు వైకుంఠంలో ఏ విధంగానైతే పాలకడలో ఉంటాడో అదే విధంగా అలాంటి సన్నివేశాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. భక్తులు ఆ సన్నివేశాన్ని చూసి మైమరిచిపోయి తన్మయత్వంతో భక్తితోని భక్తి పారవశ్యంతో సంతోషాలు వెళ్తున్నారు. ఆ వైకుంఠనాథుని యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలు భక్తులకు వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటున్నాం.
వైకుంఠంలో ముక్కోటి ఏకాదశి నాడు స్వామిని సేవిద్దామని చెప్పి ముక్కోటి దేవతలు కూడా ఏ విధంగానైతే ఉదయం పూట స్వామిని తొలి దర్శనం చేసుకుందామని చెప్పి ఆకాంక్షిస్తారో అదే విధంగా జమ్మికుంఠంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఉత్సాహంతో ఉదయం 4 గంటలకల్లా ఉత్తర ద్వారం దగ్గర వచ్చి ఉత్తర ద్వార పూజలు స్వీకరించి తర్వాత మొదటి దర్శనాన్ని చాలా సంతోషంతో స్వామిని దర్శించుకున్నారు. దానివల్ల వారి యొక్క కుటుంబ సభ్యులకు ఇప్పుడు మన ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి కరోనా అనేటువంటి వ్యాధి త్వరగా అంతమొందాలని మునుపటి జీవన విధానాన్ని త్వరగా తెచ్చుకోవాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా జమ్మికుంట ప్రజలు అందరూ కూడా భగవంతుని ప్రార్థించినారు. కాబట్టి ఈ కరోనా అనేటువంటి వ్యాధి త్వరగా నిర్మూలన కావాలని ఆ వచ్చేటువంటి వ్యాక్సిన్ ఏదో త్వరగా వస్తే భక్తులు ఇంకా కొద్దిగా ఫ్రీగా తిరగలుగుతారని చెప్పి స్వామికి విన్నవించుకున్నారు. అదేవిధంగా స్వామి కూడా తన యొక్క అనుగ్రహాన్ని త్వరగా భక్తుల మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ ఈరోజు ఇంకోటి ఏకాదశి అలా వైకుంఠపురంలో స్వామివారు ఇంకోటి దేవతలకు ఇలానే దర్శనం ఇచ్చే రోజు ఈరోజు. అలానే ఇక్కడ జమ్మికుంటలో మన కలియుగ వైకుంఠుడైన వెంకటేశ్వర స్వామి అలా ఉదయం 4:30 గంటలకు దర్శనం ఇచ్చారు. మన ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా పోవాలని చెప్పి స్వామివారిని వేడుకుంటూ భక్తులందరూ మన కరోనా నిబంధనల ప్రకారంగా దర్శనం చేసుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ.